తనని రాజకీయంగా అన్న కష్టాల్లో ఉన్నప్పుడు వాడుకొని వదిలేశాడు అనేవారు కదా ఆమె రాజకీయం చేయబడుతుంది నిజంగా మీరు ఆ పార్టీ ప్రాధాన్యత మాట చెప్తాను సార్ మీరు ఇంకా ఈ సెన్సిటివ్ ఇష్యూని మీరు ఇంకా కొద్దిగా వ్యూవర్షిప్ కోసం నన్ను నాలుగైదు ప్రశ్నలు అడిగి నన్ను ఇంకా ఇబ్బంది పెట్టాలనుకుంటే నేను చేయగలిగింది లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ పొలిటీషియన్ ఏనండి మీ వాళ్ళ కుటుంబానికి మీరు హియర్ మీ తర్వాత మీరు చెప్పండి నాకు అభ్యంతరం ఫ్లోకి అడ్డం రాకపోతే తర్వాత మీ టైంలో మీరు చెప్పండి నేను ఏమంటానంటే జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారి మరణం తర్వాత రెడ్డి మరి బతికున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎన్ ఎంపీ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశం చేశారు విస్తృతంగా ఓదార్పు యాత్ర ద్వారా ఆ రోజు నేను ఉన్నాను వారితో కలిసి ఉన్నాను నాకు చరిత్ర అంతా తెలిసినటువంటి వ్యక్తిని అప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టి రాజశేఖర రెడ్డి గారి మీద కేసు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో వేస్తే గత్యంత లేని పరిస్థితిలో షర్మిలమ్మ వచ్చి పాదయాత్ర చేసింది మై కరెక్ట్ షర్మిలమ్మ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్ రాజకీయాలు కావాలనుకుంటే నేను ఒకటి మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి తత్వం ఒకటే నాలుగైదు న్యూక్లియస్లు ఉండాలని ఆయన కోరుకోటల్లా ఒకే కుటుంబంలో నలుగురు ఐదు న్యూక్లియస్లుగా ఉండాలి పవర్ సెంటర్స్గా ఉండాలని కోరుకోవటం లేదు ఆయన ఆయన విధానం అది ఆయన పద్ధతి అది ఆయన పాలసీ అది అందువల్ల నువ్వు నాకేమీ ప్రాముఖ్యత ఇవ్వలేదు కాబట్టి నేను రాజకీయ పార్టీ పెడతాను అనుకుంటే నా కుటుంబంలో అయినా ఇంకో కుటుంబంలో అయినా సాధ్యపడుతుందా సో దట్ ఈస్ దే డిసిషన్ అండ్ డిస్క్రిషన్ ఎస్ ఆమె ఇష్టం పెట్టుకుంది ఇక్కడ తెలంగాణలో పెట్టుకున్నారు తెలంగాణలో పార్టీ పెట్టుకుని నేను తెలంగాణ పెట్టినంది తెలంగాణ ప్రజలకు సేవ చేస్తానంది ఆ పార్టీ ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది కాంగ్రెస్ పార్టీలో చేయొచ్చు ఎందుకు అటుకు కాంగ్రెస్ పార్టీ మళ్ళా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శ చేయించితే కొంత ఓటు స్ప్లిట్ అయితే అది తెలుగుదేశానికి ఉపయోగపడుతుంది అనేటువంటి అనేది అందరికీ అర్థమవుతున్నటువంటి అంశం కదా దీనిలో ఇంకెందుకు విశ్లేషణలు చెప్పండి రాంబాబు గారు మీరు ఇందాక నుంచి కాంగ్రెస్ పార్టీ వైఎస్ మీద కేసు పెట్టారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మీద కేసు పెట్టారని చెప్తున్నారు చెప్తున్నానంటే వాస్తవం కాదంటారా అంటే ఒకటే అండి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అనే మాట అంటున్నారు వాళ్ళు అంటే ఆయన సెక్రటరియట్లో జరిగినటువంటి లోపాలకు ప్రభుత్వం బాధ్యత అన్నప్పుడు సార్ రాజశేఖర రెడ్డి పేరు తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డే కారణం ఒక విషయం చెప్తాను సార్ నేను పెద్దలు మీకు చెప్తున్నా ఇది పాత ఆర్గ్యుమెంట్ రాజరెడ్డి గారు చనిపోయిన తర్వాత వచ్చిందండి ఈ ఆరోపణలు రాజరెడ్డి గారు చనిపోయిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ దగ్గర ఆరోపణలు వచ్చినాయా రాజశెడ్డి గారు బతుకున్నప్పుడు ఎందుకు రాలేదు రాజేషడ్డి గారు బతికున్నప్పుడు ఎందుకు కేసులు పెట్టలేకపోయారు రాజశెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎందుకు కేసులు పెట్టారు సింపుల్ రాజశెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మాట వింటలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయాలి కాబట్టి ఫాల్స్ కేసులు పెట్టారు అందరు తెలిగిన తెలిసిన సత్యమే కదా ఇట్ ఇస్ ప్రూవ్డ్ ఆల్మోస్ట్ ఆల్ ప్రజాకోర్టులో ప్రూవ్ అయింది ఎవరు పెట్టరు కేసులు కాంగ్రెస్ కూడా పెట్టలేదు శంకర్రావు గారి చేత పెట్టించారు తెలుగుదేశం వాళ్ళు పెట్టించారు దిస్ ఇస్ మేనేజ్డ్ బై సో మెనీ థింగ్స్ సో నేనేమంటానంటే కేసులు పెట్టించింది డైరెక్ట్గా ప్రూఫ్ లేకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో జగన్మోహన్ రెడ్డి కట్టడి చేయడానికి పెట్టించింది ఆర్ ఆల్ ఫాల్స్ కేసెస్ ఎందుకు ఫాల్స్ కేసు అంటున్నానంటే రాజశేఖర రెడ్డి బ్రతికున్నప్పుడు రాజశేఖర్ రెడ్డి కుటుంబం యొక్క అవినీతి గుర్తించలేని వారు రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత మాత్రమే అవినీతిని గుర్తించాము అంటే ఈజ్ ఇట్ నాట్ కరెక్ట్ దీనివల్ల జగన్మోహన్ రెడ్డినే కేసులు పెట్టించి జగన్మోహన్ రెడ్డి దీనికి కాను అంటే నేనే నేను దట్ ఈస్ దైర్ ఆర్గ్యుమెంట్ దిస్ ఈజ్ మై ఆర్గ్యుమెంట్ పబ్లిక్ విల్ డిసైడ్ డిసైడ్ చేశారు కదా ఆల్రెడీ కాంగ్రెస్ను తుక్కు తుక్కుగా తుక్కు తుక్కుగా ఓడించాలి ఆంధ్ర రాష్ట్రంలో మామూలుగా కాదు ఎప్పుడైనా ఉందా ఎంత వడింద పర్సంటేజ్ ఇన్ లాస్ట్ టూ ఎలక్షన్స్ ఇన్ కాంగ్రెస్ పార్టీ అని ఆంధ్రప్రదేశ్ ఎంత భవిష్యత్తులో ఎంత రాబోతుంది దాని బ్రతుకేమిటి తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు చేసి కాంగ్రెస్ పతనమైంది కాంగ్రెస్ చచ్చింది కాంగ్రెస్ కీర్తి శేషులు అంతే ఇవాటికంతే రేపటికంతే అంతే ఎల్లుండికి అంతే చూడండి మళ్ళీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం అంటే షర్మిల్ గారు ప్రవేశం తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదు అంటున్నారా మీరు కనీసం గెలుచుద్ధని ఎవరిని గ్యారంటీ ఇచ్చేవాళ్ళు చెప్పండి అలాంటి సీటు గెలుచుందని గ్యారెంటీ ఇచ్చేవాళ్ళు ఎవరంటే చెప్పమంటున్నా రాజకీయాల గ్యారెంటీలు ఉంటాయండి ఎందుకు నమ్మకాలు ఉంటాయి గ్యారెంటీ లేకపోయినా ఆయన ఆయన అడిగాడు కాబట్టి దాని ప్రశ్న అడిగాను నేను గెలవదు అంటే గెలిచి దాని మీ ప్రశ్నకి నాది తర్వాత ప్రశ్న అది అది మీరు కౌంట్ చేయాలి నేను డైరెక్ట్గా ఎవరైనా గ్యారంటీ సరే నేను అడగలేదే గ్యారంటీ గెలవదంటారా అని అంటే గ్యారంటీ చోటు ఎవరన్నా ఉన్నారా అంటే రెండు కలిపి చదవండి సార్ ప్లీజ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది